నిజంగా రామ్ గోపాల్ వర్మ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఈ తరానికి, రాబోయే తరానికి కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తి, ఆయన వెన్నుపోటు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, అవకాశవాద రాజకీయాల్ని కళ్ళకు కట్టినట్టుగా ఆనాడు చూస్తే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో చూపించారు, ఈరోజు వ్యూహం సినిమాలో కూడా కనిపించబోతోంది. వైఎస్ఆర్ గారిని లేకుండా చేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అనేదే మొగ్గలో తుంచేయాలన్న ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మొక్కువోని ధైర్యంతో, తన కమిట్మెంట్తో జగనన్న తట్టుకొని నిలబడి ఈరోజు రాజన్న పాలనని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకి, నీతిమాలిన రాజకీయాలకి చిరునవ్వుతో సమాధానమిచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్న వాళ్ళైనా లేదా వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి తెలిసిన వాళ్ళైనా తండ్రికి తగ్గ తనయుడు అని జగనన్నని శభాష్ అంటున్నారు. కానీ నేనంటాను, స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గర్వపడే విధంగా తండ్రిని మించిన తనయుడు జగనన్న. తండ్రి ఆశయం కోసం, తండ్రి ప్రేమించిన ఈ ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రతిపక్షాల కుట్రలకి జైలుకైనా వెళ్ళాను కానీ తల దించను, కమిట్ అవ్వను వీళ్ళకి అని ఈ ప్రజల కోసం జగనన్న పోరాడిన విధానాన్ని ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు తెరకెక్కించడం ఈ తరానికే కాదు భవిష్యత్ తరానికి కూడా చంద్రబాబు నాయుడు లాంటి బ్యాడ్ పొలిటీషియన్ గురించి చెప్పే ఒక సజీవ చిత్రంగా ఇది నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎలాగైనా దీన్ని కోర్టులో ఆపాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్ పడుతున్న తపన చూస్తుంటే వాళ్ళకి ఒకటి చెప్పాలనిపిస్తుంది, వ్యూహం సినిమాని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా మీరు ఆపలేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, దాసరి కిరణ్ గారికి బాగా డబ్బులు రావాలి, రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ స్టోరీస్తో మనందరికీ అద్భుతమైన సినిమాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.